హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మునగాకు పెసరపప్పు ఫ్రై చేస్తున్నాం అనమాట ముందు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుందాము హీట్ అయింది కదా కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాము ఎండుమిర్చి వేసుకుందాము ఇప్పుడు తర్వాత ఉల్లిపాయ వేసుకుందాము కరివేపాకు అది వేగుతూ ఉండగా ఈ పునగాకు ఇలాగా మొత్తం గిల్లేసుకొని శుభ్రంగా కడిగేసి తీసుకోవాలన్నమాట వాటర్ లేకుండా వడేసుకున్నాను నేను ఉల్లిపికవి కూడా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు మునగాకు వేసుకుంటున్నాను మునగా ఊరిని ఒక్క రెండు నిమిషాలు కొంచెం మగ్గిపోయిన తర్వాత పెసరపప్పు నానబెట్టానమాట కొంచెం అది ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతా పెసరపప్పు వేస్తున్నాను అనమాట నేను ఆకు కొంచమే తీసుకున్నాను కాబట్టి నేను ఆ పెసరపప్పు కూడా నానిన తర్వాత కడిగి దాంట్లో వేసేసుకున్నాను వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేస్తున్నాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఆ తర్వాత ఇలా అయిపోయింది ఫైవ్ మినిట్స్కి మనకు చక్కగా మగ్గిపోతూ ఉందనమాట ఆకు కూడాను ఈలోపు మనం చిన్నపాయ కారం రెడీ చేసుకుందాము కారము ఉప్పు సాల్ట్ వేస్తున్నాను అనమాట నేను జీలకర్ర చిన్నల్లిపాయ కూడా యాడ్ చేసుకొని మనం పచ్చ దంచుకుంటే ఎప్పటిదప్పుడు ఇలా రెడీ చేసుకుంటే బాగుంటుందన్నమాట ఉల్లిపాయ కారం మనకి చూసారా ఇలా దంచేసుకున్నాం కదా ఈ మళ్ళీ ఇంకా మగ్గిపోయి ఉంటుంది పూర్తిగా మనకి ఆకు మొత్తం చూసారా దాంట్లో కొంచెం పసుపు వేసాను ఇందాక ఉప్పు కారం చిన్నలపై కలిపి మిక్స్ చేసుకున్న కారం ఉంది కదా అది వేసేసుకోవటం నేను మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం అనమాట ఇది ఇంట్లో ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది ఎక్కువగా బాలింతలకు పెడితే పాలు బాగా వస్తాయి బాగా యూజ్ చేయొచ్చు అనమాట బాలింతలకి చాలా మంచిది అనమాట దీంట్లో ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మామూలుగానే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఏదన్నా దెబ్బలు తగిలిన ప్లేసెస్ కూడా పెడతారనమాట మునుగోలు ఆకు పెడితే త్వరగా పెయిన్ తగ్గుతుంది బాగా యూజ్ చేస్తారనమాట అది తెలిసిన వాళ్ళు వెనకటి వాళ్ళు అయితే కనుక ఇలా తీసుకోవటం వల్ల ఇంకా మంచిది అనమాట మనకి డైరెక్ట్గా ఆకునే తీసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మనం ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఒక్క చుక్క ఆయిల్ కూడా యూస్ చే వాటర్ యూజ్ చేయలేదు ఆయిల్లోనే మగ్గ పెట్టుకున్నాం మనము చక్కగా చాలా ఈజీగా అయిపోయిందనమాట నాకు ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్